వైసీపీ యూత్ నాయకుడు మడక అరవింద్ టీడీపీలో జాయిన్ అయ్యారు. అరవింద్ ఆయన అనుచరులకు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగండ్ల రాము, వృద్ధులకు వితంతులకు మొదట పింఛను ఇచ్చిన పార్టీ తెలుగుదేశమే అని వెనిగండ్ల రాము అన్నారు. ఓట్ల కోసం వైసీపీ శవరాజకీయాలు చేయటం సిగ్గుచేటన్నారు. గుడివాడ అభివృద్ధి, భావితరాల భవిష్యత్తుకు నేను చేస్తున్న కృషిలో పెద్ద ఎత్తున ప్రజల మద్దతు తెలపడం సంతోషంగా ఉందన్నారు. మామూలుగా రాష్ట్రం అంతా అధోగతిలో ఉందంటే మన గుడివాడ ఇంకా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఎందుకంటే పచ్చి మోసగాడు, భయానకమైన మోసగాడు. అతను ఏంటని చెప్పే ప్రతి దానిలోనూ ఒక మాట చెబితే ఆ మాటలో రెండు రకాల అబద్ధాలు తయారయ్యే పరిస్థితి ఉంది. ఏదైనా కానీ నిజం చెప్పడం అనేది మర్చిపోయాడు. పిచ్చి మాటలు మాత్రం మాడుతున్నాడు. అభివృద్ధి గురించి అయితే ఆలోచన లేదు. అలాంటి వ్యక్తి దగ్గర నుంచి ఎవరో పనిచేయాలనుకోరు. ఎందుకంటే రెండు ఎగ్జాంపుల్ చెప్పుకోవాలనుకుంటే వాళ్ళకి ఇవాళ చెబుతున్నాడు, 200 కోట్లు పెట్టి గుడివాడలో మనకి రోడ్లు వేసాడంట. ఎక్కడ రోడ్లు వేసాడు, ఎన్ని వేసాడు మీకు తెలుసు, చూస్తూనే ఉన్నారు అందరూ. ఎదురుకుండా మనకు కనపడే దాని గురించే అబద్ధం చెప్పగలిగిన గనులు. మనకి ఇంత దుర్మార్గంగా దీని గురించి ఇంత దుర్మార్గంగా అబద్ధం మన జనాలకు అందరికీ తెలిసిపోతున్నా కానీ చెప్పగలిగిన ఏకైక వ్యక్తులు మన రాష్ట్రంలో మన లిస్ట్ వేసుకుంటే మొట్టమొదటిగా జగన్మోహన్ రెడ్డి వస్తాడు.